అధ్యాయం తొమ్మిది ప్రారంభించటం ఆస్తిపాస్తుల్ని నేను సులభంగానే సంపాదించుకోగలిగానని అనాలని ఉంది కానీ అది నిజం కాదు ఎవరైనా నేను ఎలా మొదలు పెట్టాలి అని అడిగితే నేను ఏ రోజు ఆలోచించే విధానాన్ని మీకు కూడా చెబుతాను మంచి మంచి బేరాలు మనకి సులభంగానే దొరుకుతాయి అంతవరకు నేను హామీ ఇవ్వగలను అది బైక్ నడపటం లాంటిదే ముందు అటు ఇటు కానీ ఆ తర్వాత అది నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి ఆ తూలుడు నుంచి బయటపడాలనే నిర్ణయం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది జీవితంలో ఒకే ఒక్కసారి దొరికే బేరాలని అంటే లక్షలు సంపాదించే అవకాశాన్ని గుర్తించటానికి మనలో ఉండే ఆర్థిక ప్రతిభని సంప్రదించాల్సి ఉంటుంది మనందరిలోనూ అటువంటి ఆర్థిక ప్రతిభ ఉంటుందనేది నా నమ్మకం అసలు సమస్య ఆ ప్రతిభ నిద్రపోతూ ఉంటుంది మనం ఎప్పుడు పిలుస్తామా అని ఎదురుచూస్తూ ఉంటుంది మన సంస్కృతి డబ్బు మీద ప్రేమ అన్ని అరిష్టాలకి మూలమని నేర్పింది అందుకే ఆ ప్రతిభ నిద్రపోతూ ఉంటుంది అది మనని ఏదైనా విత్ వృత్తి విద్య నేర్చుకోమని ప్రోత్సహించి డబ్బు కోసం పనిచేయమంటుంది కానీ డబ్బు మన కోసం ఎలా పనిచేయాలో నేర్పించదు డబ్బు విషయంలో భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా ఉండటం నేర్పింది మనం ఉద్యోగ విరమణ చేయగానే మనం పనిచేసిన కంపెనీయో ప్రభుత్వమో మనని ఆదుకుంటుందని నేర్పింది అయినప్పటికీ మనం చదువుకున్న పద్ధతిలోనే స్కూలు చదువులు చదువుకున్న మన పిల్లలే మన కోసం ఖర్చు పెడతారు ఇంకా కష్టపడి పనిచేయి డబ్బు సంపాదించు ఖర్చు పెట్టు ఒకవేళ డబ్బు సరిపోకపోతే అప్పు చేసే మార్గం ఉండనే ఉంది అనే సందేశాన్ని అది అందిస్తుంది దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాల్లో తొంభై శాతం ఇటువంటి నమ్మకంతోనే జీవిస్తారు ఎందుకంటే ఉద్యోగం సంపాదించుకుని డబ్బు కోసం పనిచేయటం సులభం మీరు ఈ గుంపుకి చెందినవారు కాకపోతే మీలో ఉన్న ఆర్థిక ప్రతిభని నిద్రలేపేందుకు నేను మీకు పది రూపాయలు చెబుతాను ఉపాయాలు చెబుతాను ఈ ఉపాయాలని నేను వ్యక్తిగతంగా అమలు పరిచాను అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను వీటిల్లో కొన్నింటిని మీరు కూడా అమలు పరచాలనుకుంటే సంతోషమే ఒకవేళ చెయ్యాలనుకోకపోతే మీకు మీరుగా ఉపాయాలను వెతుక్కోండి మీలో ఉన్న ఆర్థిక ప్రతిభకి ఇలాంటి ఉపాయాల పట్టిని తయారు చేసుకునే తెలివితేటలు తప్పకుండా ఉంటాయి నేను పెరు అనే దక్షిణ అమెరికా దేశంలో ఉండగా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అతను నలభై ఐదేళ్లుగా బంగారు గనుల్లో పనిచేస్తున్నాడు బంగారు గనిని కనిపెట్టగలనని అతనికి అంత ఆత్మవిశ్వాసం ఎలా అబ్బిందని అడిగాను దానికి అతను బంగారం అన్ని చోట్ల ఉంటుంది చాలా మందికి దాన్ని తెలుసుకునే శిక్షణ దొరికి ఉండదు అని జవాబు చెప్పాడు నేను కూడా అతను చెప్పింది నిజమా నిజమంటాను స్థిరాస్తి విషయంలో నేను బయటికెళ్ళి ఒక్క రోజులో నాలుగైదు మంచి బేరాలను సాధించుకురాగలను కానీ ఒక సగటు వ్యక్తికి ఒక్క బేరం కూడా కుదరకపోవచ్చు నేను వెతికిన ప్రాంతంలోనే వాళ్ళు కూడా వెతకవచ్చు దీనికి కారణం ఏమిటంటే వాళ్ళు తమ ఆర్థిక ప్రతిభని పెంపొందించుకోలేదు మీకు భగవంతుడు ఇచ్చిన శక్తుల్ని పెంపొందించుకునేందుకు నేను మీకు ఈ కింది పది ఉపాయాలు సూచిస్తున్నాను ఆ శక్తుల్ని మీరు మాత్రమే ఉపయోగించుకోగలరు అవి మీ అదుపులో మాత్రమే ఉంటాయి నెంబర్ వన్ వాస్తవానికన్నా గొప్ప కారణం నాకు కావాలి సైడ్ హెడ్డింగ్ ఆత్మశక్తి మీరు ధనవంతులుగా ఆర్థిక స్వేచ్ఛని కలిగి ఉండాలనుకుంటున్నారా అని ఎవరైనా అడిగితే చాలామంది అవును అనే జవాబు చెబుతారు కానీ ఆ తర్వాత వాస్తవం వాళ్ళకి కనిపించటం ప్రారంభిస్తుంది ఆ దారి మరీ పొడుగ్గా దారంతా ఎక్కవలసిన కొండలతో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఏమైనా అదనంగా మిగిలితే దాన్ని మధ్యవర్తికి ఇవ్వటం సులభం అనిపిస్తుంది నేను ఒకసారి ఒక ఆమెను కలిశాను అమెరికన్ ఒలింపిక్ టీంలో చేరి ఈత పోటీల్లో పాల్గొనాలని ఆమె కలలు కంటుంది వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆమె రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి మూడు గంటల సేపు ఈత కొట్టి ఆ తర్వాత చదువుకునేందుకు వెళ్ళాలి శనివారాలు స్నేహితులతో కలిసి సరదాగా గడపటం కుదరదు చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మిగతా పిల్లల్లాగే చదువులో వెనపడ వెనకపడకుండా చూసుకోవాలి మామూలు మనుషులకి సాధ్యం కాని అంత గాఢమైన కోరిక త్యాగశీలత ఆమెకి ఎలా వచ్చాయని అడిగాను దానికి ఆమె చాలా మామూలుగా నేను ఇది నా కోసము నేను ప్రేమించే నా వాళ్ళ కోసము చేస్తున్నాను ఆ ప్రేమ అనే భావనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి త్యాగాల్ని భరించే శక్తినిస్తుంది అంది కారణం లేక ప్రయోజనం అనేది నాకేం కావాలి నాకేం అక్కర్లేదు అనే రెండు భావాల కలయిక నన్ను ఎవరైనా ధనవంతుని అవ్వాలనుకోవటానికి ఏమిటి కారణం అని అడిగితే అది నా మనసు లోతుల్లోని నాకేం కావాలి ఏది అక్కర్లేదు కలియక అని అంటాను నేను అలాంటివి కొన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను ముందుగా నాకేం అక్కర్లేదు గురించి చెబుతాను ఎందుకంటే అవే నాకేం కావాలని సృష్టిస్తాయి నాకు జీవితాంతం పనిచేస్తూ ఉండాలని లేదు మా తల్లిదండ్రులు వేటిని పొందాలనుకున్నారో అవి నాకు అక్కర్లేదు వాళ్ళు నిలకడైన ఉద్యోగము శివార్లలో ఇల్లు కావాలనుకున్నారు నాకు ఒకరి కింద ఉద్యోగం చేయటం ఇష్టం లేదు మా నాన్న ఎప్పుడూ తన ఉద్యోగంలో పడి నా ఫుట్బాల్ గేమ్ ఒక్కటి కూడా చూడలేదని నాకు చాలా కోపం మా నాన్న జీవితాంతం కష్టపడి పనిచేసినా ఆయన పోయాక ఆయన కష్టపడి పనిచేసిన మొత్తంలో చాలా భాగం ప్రభుత్వం తీసుకోవటం నాకు కోపం తెప్పించింది అంత కష్టపడి సంపాదించినా చనిపోయేటప్పుడు అతను మాకేమీ ఇవ్వలేకపోయాడు ధనవంతులు అలా చెయ్యరు వాళ్ళు కష్టపడి సంపాదించినవి తమ పిల్లలకి ఇస్తారు ఇప్పుడు ఇక నాకు కావాల్సిన వాటి గురించి చెప్తాను నాకు ప్రపంచమంతా తిరిగి చూసేందుకు తీరిక ఉండాలి నాకు కావాల్సిన రీతిలో జీవించే స్వేచ్ఛ ఉండాలి చిన్న వయసులోనే ఇలాంటివి సంపాదించాలని ఉంది నాకు స్వేచ్ఛగా ఉండాలని ఉంది అంతే నా జీవితం మీద నా సమయం మీద నాకు అధికారం ఉండాలి డబ్బు నా కోసం పనిచేయటం నాకు కావాలి నా మనసులోతుల్లో ఉన్న కారణాలు ఇవి మీ కారణాలు ఏవి అవి బలమైనవి కాకపోతే ఇక ముందుకి సాగే దారిలో ఎదురయ్యే వాస్తవాలు మీ కారణాల వల్ల ముఖ్యమైనవి కావచ్చు నేను చాలాసార్లు డబ్బు పోగొట్టుకుని ఓటమిని చూశాను కానీ నా మనసులోతుల్లో ఉన్న కారణాలు నన్ను నిలబెట్టి ముందుకు నడిపించాయి నలభై ఏళ్ల కల్లా పని మానేసి స్వేచ్ఛగా బతకాలనుకున్నాను కానీ నలభై ఏడేళ్ల దాకా కుదరలేదు కానీ నా ప్రస్థానంలో నేను ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను నేను ముందే అన్నట్టు ఈ పని నేను సులభంగా చేయగలిగానని చెప్పాలని ఉంది కానీ అది నిజం కాదు కానీ అంత కష్టంగా కూడా అనిపించలేదు కానీ బలమైన కారణమో ప్రయోజనమో లేని పక్షంలో ఏదైనా సరే జీవితంలో సాధించడం కష్టమే మీకు బలమైన కారణం లేకపోతే ఇంకా మీరు ఈ పుస్తకం చదవటం అనవసరం అది మరీ శ్రమ అనిపిస్తుందేమో నెంబర్ టూ నేను రోజూ ఎంచుకుంటాను సైడ్ హెడ్డింగ్ ఎంపిక చేసే శక్తి అందరూ ఒక స్వతంత్ర దేశంలో జీవించాలనుకోవటానికి అదే కారణం మనకి ఎంపిక చేసుకునే శక్తి కావాలి ఆర్థికంగా మన చేతికి వచ్చే ఒక్కొక్క డాలర్లోనూ మనం భవిష్యత్తులో ధనవంతులుగా బతుకుతామా పేదవారిగానో లేక మధ్యతరగతి వారిగానో బతుకుతామా అనే దాన్ని ఎంపిక చేసే శక్తి ఉంటుంది మనం ఖర్చు పెట్టేటప్పుడు అవలంబించే అలవాట్లు మనం ఎవరో తెలియజేస్తాయి పేదవారి ఖర్చు పెట్టే అలవాట్లు కూడా పేదగానే ఉంటాయి నాకు చిన్నప్పుడు మోనోపోలి అనే ఆట అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఆ ఆట ఆడుతూ ఉండటం నాకు తర్వాత జీవితంలో పనికొచ్చింది మోనోపోలి ఆట పిల్లలు మాత్రమే ఆడాలని నాకు ఎవ్వరూ చెప్పలేదు అందుకని పెద్దయ్య కూడా ఆట ఆడుతూనే ఉండేవాడిని అలాగే ఆస్తులకి అప్పులకి తేడా తెలియజేసేందుకు నాకు ఒక రిచ్ డాడ్ కూడా దొరికాడు అందుచేత చాలా కాలం క్రితం నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ధనవంతుణ్ణి అని అనుకున్నాను అలా అవటానికి ఆస్తుల్ని అంటే నిజమైన ఆస్తుల్ని సంపాదించుకోవటం నేర్చుకోవాలని కూడా తెలుసుకున్నాను నా ప్రాణ స్నేహితుడు మైక్కి వారసత్వంగా ఆస్తి ఇవ్వబడింది అయినా దాన్ని నిలుపుకోవటం నేర్చుకోవాలని అతనికి కోరిక ఉండాలి చాలా ధనిక కుటుంబాల్లో రెండో తరం వచ్చేసరికి ఆస్తులన్నీ కరిగిపోతాయి దీనికి కారణం ఆ ఆస్తుల్ని భద్రపరిచి సరిగ్గా నిర్వహించుకునే శిక్షణ వాళ్ళకి ఎవరు ఇవ్వకపోవటమే చాలామందికి ధనవంతులు అవ్వాలన్న కోరిక ఉండదు తొంభై శాతం జనాభాకి ధనవంతులుగా ఉండటం ఒక పెద్ద తలనొప్పి అందుకని వాళ్ళు ఎలాంటి మాటలు అంటూ ఉంటారు నాకు డబ్బు సంపాదించాలన్న ఆసక్తి లేదు నేను ఈ జన్మలో ధనవంతుని కాలేను నేను ఎప్పటి నుంచి ఆందోళన పడక్కర్లేదు ఇంకా చిన్నవాళ్ళే కదా నేను కొంత డబ్బు చేసుకున్నాక అప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను నా భర్త లేదా భార్య డబ్బుకి సంబంధించిన విషయాలని చూసుకుంటారు ఇటువంటి మాటలతో సమస్య ఏమిటంటే ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళు రెండింటిని పోగొట్టుకుంటారు ఒకటి సమయం అది మనకుండే అతి ముఖ్యమైన ఆస్తి రెండవది నేర్చుకోవడం మీ దగ్గర డబ్బు లేనంత మాత్రాన నేర్చుకోకుండా ఉండటానికి దాన్ని సాకుగా చెప్పకూడదు కానీ ఇది మనం రోజు ఎంపిక చేసుకునే విషయం అంటే మనకున్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దాన్ని మనమే ఎంచుకుంటాం అలాగే మన డబ్బుని మనం ఏం నేర్చుకుంటాం అనే దాన్ని కూడా మనమే ఎంచుకుంటాం ఎంచుకోవటంలో ఉండే సామర్థ్యం అదే మనందరికీ ఎంచుకునే వీలుంది నేను ధనికుణ్ణి కావాలన్న కోరికని ఎంచుకున్నాను ప్రతిరోజు ఆ కోరికనే నేను ఎంచుకుంటూ ఉంటాను ముందుగా చదువు సంధ్యల్లో పెట్టుబడి పెట్టండి సైడ్ హెడ్డింగ్ నిజం చెప్పాలంటే మీకున్న ఆస్తుల్లో కల్లా వాస్తవమైనది మీ బుద్ధి మన ఆధీనంలో ఉండే అతిశక్తివంతమైన ఆయుధం అది నేను ఇంతకుముందు ఎంపిక చేసే అధికారాన్ని గురించి చెప్పినట్టే పెద్ద మనం ఏవి నేర్చుకోవటానికి ఇష్టపడతాయని పడతామని ఎంచుకునే హక్కు కూడా మనకి ఉంటుంది మీరు రోజంతా ఎంటీవీ చూస్తూ కూర్చోవచ్చు లేదా గోల్ఫ్ పత్రికలు చదువుతూ గడపవచ్చు పింగాణి వస్తువులు ఎలా చేయాలో నేర్చుకోవటానికి వెళ్ళచ్చు లేదా ఆర్థిక పథకాలు ఎలా వెయ్యాలో నేర్చుకునేందుకు వెళ్ళచ్చు ఎంచుకోవటం మీ చేతిలో ఉంది చాలామంది పెట్టుబడి పెట్టడం అంటే ఏమిటో ముందుగా నేర్చుకోకుండానే పెట్టుబడి పెడతారు నాకు ఒక స్నేహితురాలు ఉంది ఆమె ధనవంతురాలు ఈ మధ్యనే ఆమె ఇంట్లో దొంగలు పడి టీవీ వీసీఆర్ ఎత్తుకుపోయి ఆమె చదివే పుస్తకాలన్నింటినీ అలాగే వదిలేశారు అటువంటి ఎంచుకునే హక్కు మనందరికీ ఉంటుంది మరి జనాభాలో తొంభై శాతం టీవీలనే కొనటానికి ఇష్టపడుతుంది పది శాతం మాత్రమే పెట్టుబడికి సంబంధించిన పుస్తకాలను క్యాసెట్లను కొంటుంది అలాంటప్పుడు నేనేం చేస్తాను సదస్సులకి వెళ్తాను అవి కనీసం రెండు రోజుల పాటు సాగే సదస్సులైతే నాకు మరీ ఇష్టం ఎందుకంటే వాళ్ళు చర్చించే విషయాల్లో పూర్తిగా నిమగ్నం అవటం నాకు నచ్చుతుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నేను ఒక రోజు టీవీ చూస్తున్నాను ఒక పైసా పెట్టుబడి లేకుండా స్థిరాస్తిని కొనటం ఎలా అనే విషయం మీద మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించబోతున్నట్లు ఒక అతను టీవీలో ప్రకటన ఇస్తున్నాడు నేను ఆ సదస్సులో సభ్యత్వం కోసం మూడు వందల ఎనభై ఐదు డాలర్లు ఖర్చు పెట్టి నేర్చుకున్నది నాకు కనీసం ఇరవై లక్షల డాలర్లు సంపాదించి పెట్టింది అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆ కొద్ది మొత్తంతో నేను నా జీవితాన్ని కొనగలిగాను ఆ ఒకే ఒక్క కోర్సు చేయటం వల్ల నేను ఇక పని చేయక్కర్లేదు ప్రతి సంవత్సరం కనీసం రెండు కోర్సులు అటువంటివి చేస్తూ ఉంటాను నాకు ఆడియో టేపులు అంటే ఇష్టం కారణం వాటిని నేను త్వరగా వెనక్కి తిప్పగలను పీటర్ లించ్ టేపుని ఒకసారి వింటుండగా నేను పూర్తిగా వ్యతిరేకించే ఒక విషయాన్ని అతను అందులో చెప్పాడు నా అహంకారాన్ని విమర్శించాలన్న కోరికని పక్కన పెట్టి టేపుని రిమాండ్ చేశాను టేపులో అతను ఐదు నిమిషాలు మాట్లాడిన ఆ భాగాన్ని కనీసం ఇరవై సార్లు విన్నాను బహుశా ఇంకా ఎక్కువసార్లే విన్నానేమో కానీ నా అభిప్రాయాలు అడ్డం రాకుండా అతను చెప్పిన మాటల్ని వింటున్నప్పుడు హఠాత్తుగా అతను అంటున్నదేమిటో ఎందుకలా అంటున్నాడో అర్థమైపోయింది నా మీద ఏదో ఇంద్రజాలం ప్రయోగించినట్లు అనిపించింది ఈనాటి గొప్ప పెట్టుబడిదారులలో ఒకరి మనసులోకి కిటికీ నా కోసం తెరుచుకున్నట్టు అనిపించింది ఆయన దగ్గరున్న అంతులేని సాధనాలు జ్ఞాన సంపద అనుభవసారము ఎంత లోతైనవో నాకు చక్కగా అర్థమయ్యింది దీని తాలూకు అంతిమ ఫలితం నేను ఇంతకు ముందు ఆలోచించిన విధానం కూడా ఇంకా నా దగ్గరే ఉంది అది కాక అదే సమస్యని పరిస్థితిని పీటర్ దృక్కోణం నుంచి చూడటం కొత్తగా నేర్చుకున్నాను అంటే ఒక ఆలోచన సరళికి బదులు నా దగ్గర రెండున్నాయన్నమాట ఒక సమస్య ఎదురైనప్పుడు లేదా ఒక ధోరణి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు రెండో మార్గం ఉండటం అనేది అమూల్యమైన వరం ఈనాటికి నేను తరచూ పీటర్ లించ్ అయితే ఏం చేసి ఉండేవాడు డొనాల్డ్ ట్రంప్ వారెన్ బఫెట్ జార్జ్ సోరస్ అయితే ఏం చేసేవారు అని అనుకుంటాను వాళ్ళు చెప్పిన మాటల్ని వినయంగా చదవటమో వినటమో వాళ్ళకున్న గొప్ప మానసిక శక్తుల గురించి తెలుసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వగలదు అహంకారంతో ఎప్పుడూ ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేవాళ్ళు భావంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఆపదల్లో చిక్కుకోవటం అంటే భయం అసలు విషయం ఏమిటంటే మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న దాన్ని పూర్తిగా అర్థం చేసుకోనే లోపున మీరు తప్పులు చేయాల్సి రావచ్చు మీరు ఈ పుస్తకాన్ని ఎంతవరకు విన్నారంటే అహంకారం అనేది మీకున్న సమస్యల్లో ఒకటి కాదు అహంకారం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా పుస్తకాలని క్యాసెట్లని కొంటారు ఎందుకు కొనాలి ఈ విశ్వానికి అంతకు వాళ్ళే కేంద్ర బిందువుల లాయే తమ ఆలోచనకి విరుద్ధంగా ఇంకో కొత్త ఆలోచన ఎదురైనప్పుడు ఎంతోమంది తెలివైన వాళ్ళే చదవంచటం వాదించటం సమర్థించుకోవడం మొదలు పెడతారు అలాంటి సందర్భాల్లో వాళ్ళు తమకి ఉన్నాయనుకుంటున్న తెలివితేటలు అహంకారంతో కలిసి అజ్ఞానానికి దారితీస్తాయి మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి వారు తెలుసు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉంటారు తాము చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటారు కానీ వాళ్ళ ఆస్తి వ్యవహారాలు సమతూకంగా ఉండవు నిజంగా తెలివైన వాళ్ళు కొత్త ఆలోచనల్ని ఆహ్వానిస్తారు ఎందుకంటే కొత్త ఆలోచనలు ఇంతకు ముందు ఉన్న ఆలోచనలతో అద్భుతంగా కలిసిపోతాయి మాట్లాడటం కన్నా వినటం ముఖ్యం అది నిజం కాకపోతే దేవుడు మనకి రెండు చెవుల్ని ఒక నోటిని ఇచ్చేవాడు కాదు ఎక్కువ మంది తమ నోటితోనే ఆలోచిస్తారు తప్ప కొత్త ఆలోచనల్ని సాధ్యపడగల వాటిని విని మనసుకి పట్టించుకోరు ప్రశ్నలు అడగటానికి బదులు వాళ్ళు వాదిస్తారు నేను నా సంపద విషయంలో తాపీగా ఆలోచిస్తాను సాధారణంగా లాటరీ టిక్కెట్లు కొనేవాళ్ళు క్యాసినోల్లో జోదం ఆడేవాళ్ళు త్వరగా ధనవంతులు అవ్వాలనే ధోరణి కనబరుస్తారు అది నాకు నచ్చదు నేను ఆ కోవకి చెందిన వాడిని కాను షేర్ల విషయంలో ఒక్కోసారి నష్టాన్ని ఒక్కోసారి లాభాన్ని నేను చవి చూడవచ్చు కానీ నేర్చుకోవడానికి వచ్చేసరికి నాది దూరదృష్టే అని అనాలి మీరు విమానం నడపదలుచుకుంటే ముందుగా ఆ విద్య నేర్చుకోవాలని అంటాను షేర్లు స్థిరాస్తులు కొనే వాళ్ళని చూసి నేను ఎప్పుడూ నిర్గాంతపోతూ ఉంటాను వాళ్ళు ఎప్పుడు తమకున్న అతి గొప్ప ఆస్తి తమ మెదడులో ఎందుకు పెట్టుబడి పెట్టారో నాకు అర్థం కాదు మీరు రెండిల్లు రెండిల్లు కొన్నంత మాత్రం నా స్థిరాస్తి విషయంలో మీకు పూర్తి నైపుణ్యం దొరికినట్టు కాదు నెంబర్ త్రీ స్నేహితులని జాగ్రత్తగా ఎంచుకోండి కలిసి ఉండటంలోని బలం నేను నా స్నేహితులని వాళ్ళ ఆర్థిక తాహత్తు బట్టి ఎంచుకోను అనేది మొదట చెప్పాలి నా స్నేహితుల్లో పేదరికంలోనే బతుకుతామని ప్రతిజ్ఞ పూడిన వాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం లక్షలకి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ రెండు రకాల వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను అంతేకాదు కావాలని నేర్చుకోవాలని ప్రయత్నిస్తాను ఇప్పుడు ఒక నిజం చెప్పాలి కొంతమంది దగ్గర డబ్బు ఉందనే నేను వాళ్ళతో స్నేహం చేశాను కానీ డబ్బు కోసం కాదు వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం కోసం వీళ్ళలో కొంతమంది నాకు ప్రాణ స్నేహితులయ్యారు కానీ అందరూ కాదు కానీ నేను ఒక ప్రత్యేకత గురించి మీకు చెప్పాలి ధనవంతులైన నా స్నేహితులు డబ్బు గురించే మాట్లాడతారు అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారని అనటం లేదు వాళ్ళకి ఆ విషయంలో ఆసక్తి ఉంది అందుకని మేము ఒకళ్ళ దగ్గర ఒకళ్ళని నేర్చుకుంటాం ఇక ఆర్థికంగా చితికిపోయిన నా స్నేహితులు నాకు ఆ సంగతి తెలిసినప్పటికీ డబ్బు వ్యాపారం పెట్టుబడుల గురించి నాతో మాట్లాడటానికి ఇష్టపడరు అది చాలా మొరటు విషయం అని మేధావులు మాట్లాడని విషయం అని అనుకుంటారు అలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే స్నేహితుల దగ్గర కూడా నేను నేర్చుకుంటాను ఏం చేయకూడదో తెలుసుకుంటాను చాలా తక్కువ సమయంలో కోట్లకి కోట్లు సంపాదించిన స్నేహితులు నాకు చాలామందే ఉన్నారు అలాంటి ముగ్గురు నాతో ఒకే రకమైన అనుభవాన్ని పంచుకున్నారు వాళ్ళకున్న పేద స్నేహితులు ఎప్పుడు అంత ధనం అంత తక్కువ సమయంలో వాళ్ళు ఎలా సంపాదించారని అడగటానికి వచ్చేవారు కాదు కానీ వచ్చినప్పుడు రెండే అడిగేవారు ఒకటి అప్పు రెండు ఉద్యోగం వీటిలో ఏదో ఒకటి కానీ రెండు కానీ ఒక హెచ్చరిక పేదవాళ్ళు బెదిరిన వాళ్ళు చెప్పే మాటలు వినకండి నాకు అలాంటి స్నేహితులు ఉన్నారు నాకు వాళ్ళంటే ఎంతో ప్రేమ కానీ వాళ్ళు పిల్లకోడి లాంటివారు డబ్బు దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వారి మీద మిన్ను ఎప్పుడూ విరిగిపడుతూనే ఉంటుంది ఏదైనా ఎందుకు పనికిరాదో మీకు చెప్పడానికి వాళ్ళు ఎప్పుడూ తయారుగానే ఉంటారు సమస్య ఏమిటంటే అందరూ వాళ్ళ మాట వింటారు కానీ ఇటువంటి నిరాశావాదులు మాటలు ఎవరైతే కళ్ళు మూసుకుని నమ్ముతారో వాళ్ళు కూడా పిల్లకోళ్ళే ఒకే రంగు పిల్లకోళ్ళని ఒకే మాట మీద ఉంటాయి అనేది పాత మాటే కదా సిఎన్బిసి ఛానల్ మీకు గనక చూసే అలవాటు ఉంటే పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటానికి బంగారు గని వంటి ఆ ఛానల్లో నిపుణులు అనబడే వాళ్ళు మండలి ఉంటుంది ఒక నిపుణుడు షేర్ మార్కెట్లో పడిపోతుండ పడిపోతుండంటాడు మరో నిపుణుడు మార్కెట్ అభివృద్ధి చెందుతుంది అని అంటాడు మీరు తెలివైన వారైతే వాళ్ళిద్దరూ చెప్పింది వింటారు ఇద్దరు చెప్పిన దానిలోనూ న్యాయం ఉందని మీరు నిష్పక్షపాతంగా వింటే అర్థమవుతుంది దురదృష్టవశాత్తు పిల్లకోళ్ళు చెప్పేదా అని పేదవారందరూ వింటారు నేను దేన్నైనా బేరం చేసినప్పుడో దేనిలోనైనా పెట్టుబడి పెట్టినప్పుడో నాకు ఎంతో దగ్గర స్నేహితులు నా చేత ఆ ప్రయత్నాన్ని మానిపించాలని చూశారు కొన్నేళ్ల క్రితం ఒక స్నేహితుడు తను జమ చేసిన బాండ్ల మీద ఆరు శాతం లాభం దొరికిందని చాలా ఉత్సాహపడ్డాడు నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదహారు శాతం లాభం వస్తుందని చెప్పాను మర్నాడే నేను పెట్టిన పెట్టుబడి ఎంత ప్రమాదకరమైనదో తెలిపే ఒక వ్యాసాన్ని నాకు అతను పంపాడు నాకు చాలా ఏళ్ళుగా పదహారు శాతం లాభం దొరుకుతూనే ఉంది కానీ అతనికి మాత్రం ఇంకా ఆరు శాతమే లభిస్తుంది సంపదని పెంచుకునే ప్రక్రియలో అన్నింటికన్నా కష్టమైనవి మనసు చెప్పేదాన్ని వింటూ నిజాయితీని పాటించటం మందలో ఒకటిగా ఉంటూ వాళ్ళు చేసేదాన్ని అనుసరించకుండా ఉండటం మార్కెట్లోకి అందరికన్నా ఆలస్యంగా వచ్చేది ఈ మందే అందుకే ముందు వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు ఒక పెద్ద బేరం ఏదైనా వార్తాపత్రికల్లో మొదటి పేజీలో కనబడేసరికే ఆలస్యం అయిపోతుంది అందుకని కొత్త బేరాన్ని వెతుక్కోవాలి సముద్రం అలల మీద పయనించే స్వభావం మాలాంటి వాళ్ళలో ఉంటుంది ఇది పోతే ఇంకో అల వస్తుందిలే అనుకుంటాం వెళ్ళిపోతున్న అలని పట్టుకోవాలని ఆలస్యంగా పరిగెత్తే వాళ్ళే సాధారణంగా తుడిచిపెట్టుకుపోతారు తెలివైన పెట్టుబడిదారులు మార్కెట్ విషయంలో సమయం గురించి పట్టించుకోరు ఒక అలని అందుకోలేకపోతే తరువాతి దానికోసం వెతుకుతారు వేచి ఉండి దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉంటారు చాలామంది మధుపర్లకి ఇది కష్టమనిపించడానికి కారణం ఊరు పేరు లేని వాటిని కొనటానికి వాళ్ళు భయపడటమే పిరిక పెట్టుబడిదారులు మందతో పాటు పోయే గొర్రెలాంటి వాళ్ళు లేదా తెలివైన పెట్టుబడిదారులు తమ లాభాలను తీసుకుని ముందుకు వెళ్ళాక వాళ్ళ పేరాస వాళ్ళని ముంచుతుంది తెలివైన పెట్టుబడిదారులు ఏదైనా ఇంకా జనాదరణ పొందకముందే దాన్ని కొనేస్తారు తాము కొన్నప్పుడే లాభాలు ఏర్పడ్డాయని అమ్మేటప్పుడు కాదని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓర్పుతో వేచి ఉంటారు నేను చెప్పినట్టు వాళ్ళు మార్కెట్లో లాభసాటి సమయం కోసం చూడరు సముద్రంలోని అలల మీద విన్యాసాలు చేసే వారిలా వాళ్ళు రాబోయే అల కోసం పూర్తిగా సంసిద్ధులై ఉంటారు ఇదంతా ఇన్సైడ్ ట్రేడింగ్ వీటిల్లో చట్టబద్ధం కానివి ఉంటాయి చట్టబద్ధమైనవి ఉంటాయి తేడా అంతా మీరు లోపల నుంచి ఎంత దూరంలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది లోపల ఉన్నదానికి దగ్గరలో ఉన్న డబ్బున్న స్నేహితులు కావాలని మీరు కోరుకోవటం ఎందుకంటే డబ్బు తయారయ్యేది అక్కడే సమాచారం ద్వారా డబ్బు తయారవుతుంది మీకు రాబోయే పెద్ద అవకాశం గురించి ముందే తెలుసుకుని ఈసారి మళ్ళీ అవకాశం వచ్చే లోపల లోపలికెళ్ళి బయటికి వచ్చేయాలనుకుంటారు నేను మిమ్మల్ని చట్టవిరుద్ధమైన పనులు చేయమంటం లేదు కానీ ఈ సమాచారం మీకెంత త్వరగా తెలిస్తే అతి తక్కువ ప్రమాదంతో లాభాలని సంపాదించుకునే మంచి అవకాశాలుంటాయని అంటున్నాను స్నేహితులు ఉండేది ఇలాంటి సాయం చేయటానికే ఆర్థిక విషయాలకి సంబంధించిన తెలివితేటలు అంటే అదే నెంబర్ ఫోర్ ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నేర్చుకున్నాకే కొత్తదానికి కండి త్వరగా నేర్చుకునే శక్తి రొట్టెను తయారు చేసే ఏ వ్యక్తి అయినా ఒక పద్ధతి ప్రకారం రొట్టెలను తయారు చేస్తాడు ఆ పద్ధతిని వాళ్ళు గుర్తించుకుంటారు డబ్బు చేసుకోవటం కూడా అలాంటిదే అందుకే చాలాసార్లు డబ్బుని డాక్ అంటే పిండి అని అంటారు మీరు ఏం తింటారో అదే మీరు అనే నానుడిని మనలో చాలామంది వినే ఉంటారు అదే నానుడిని నేను ఇంకో రకంగా చెబుతాను మీరు చదివే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది ఇంకోలా చెప్పాలంటే మీరు ఏం చదువుతున్నారు ఏం నేర్చుకుంటున్నారు అనే దాన్ని గురించి జాగ్రత్త వహించండి ఎందుకంటే మీ తలకాయిని మీరు దేనితో నింపుతారనేది మీ స్వభావం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది ఉదాహరణకి మీరు వంట నేర్చుకుంటే మీకు వంట చేయాలనిపిస్తుంది మీరు వంటమని అవుతారు ఆ తర్వాత మీకు ఆ పని చేయాలని అనిపించకపోతే మీరు మళ్ళీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి ఉదాహరణకి స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేయాలనుకుంటారు దానికి అవసరమైన చదువు పూర్తి చేశాక మీరు స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేస్తారు ఇలాగే సాగుతుంది అందుకని మీరు చదువుకోదలిచిన విషయాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి డబ్బు విషయానికి వచ్చేసరికి జనం తాము స్కూల్లో నేర్చుకున్న ఒక సూత్రాన్నే సాధారణంగా పాటిస్తారు అదేమిటంటే డబ్బు కోసం పనిచేయటం ఈ ప్రపంచంలో విస్తృతంగా నేను చూసేది అందరూ ఈ సూత్రాన్ని పాటించటమే లక్షలాది జనం పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళి డబ్బు సంపాదించి బిల్లులు చెల్లించి తమ చెక్ బుక్కుల్లో రాబడి ఖర్చు లెక్కలు చూసుకొని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొని మళ్ళీ పనిలోకి వెళ్తారు అదే ప్రాథమిక సూత్రం వాళ్ళు అమలు చేసే పద్ధతి మీరు చేసే పనితో మీరు విగిసిగిపోయినా లేదా తగినంత డబ్బు సంపాదిస్తూ ఉండకపోయినా మీరు డబ్బు సంపాదించే పద్ధతిని మార్చుకోవటం అనేదే సహజమైన మార్గం చాలా ఏళ్ల క్రితం నాకు ఇరవై ఏళ్ళప్పుడు ఒక శని ఆదివారాల్లో తనఖా ఆస్తిని విడిపించుకునే హక్కు పోగొట్టుకున్న ఫోర్ క్లోజర్స్ స్థిరాస్తిని కొనటం ఎలా అనే అంశం మీద జరుగుతున్న క్లాస్కి వెళ్ళాను అక్కడ ఒక సూత్రాన్ని నేర్చుకున్నాను ఆ తర్వాత నేను నేర్చుకున్న దాని జీవితంలో అమలుపరిచే క్రమశిక్షణని కలిగి ఉండడం అనేది అవసరమైంది అక్కడే చాలామంది ఆగిపోతారు మూడేళ్ల పాటు జెరాక్స్ కంపెనీలో పనిచేసేటప్పుడు నా తీరిక సమయాన్ని అలాంటి స్థిరాస్తులను కొనేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు వినియోగించాను ఆ సూత్రాన్ని పాటించి నేను ఎన్నో లక్షల డాలర్లు సంపాదించాను కానీ ఈరోజు అది చాలా మందకొడిగా సాగుతుంది పైగా చాలామంది ఆపనే చేస్తున్నారు ఇక ఆ సూత్రాన్ని పాటించడంలో నేర్పు పొందాక నేను మిగతా సూత్రాలను వెతుక్కుంటూ వెళ్ళాను చాలా రోజులు క్లాసుల్లో నేను నేర్చుకున్న సమాచారాన్ని నేరుగా ఉపయోగించుకోలేదు కానీ ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ పోయాను కేవలం వ్యాపారస్తుల కోసం రూపొందించబడిన డెరివేటివ్ క్లాసులకి నేను వెళ్ళాను అలాగే వ్యాపారస్తుల కోసం ఏర్పాటు చేసిన కమోడిటీ ఆప్షన్ క్లాసులకి అభూత కల్పనల సృష్టికర్తల కోసం ఏర్పాటు చేసిన క్లాసులకి కూడా హాజరయ్యాను న్యూక్లియర్ ఫిజిక్స్లోను అంతరిక్ష శాస్త్రంలోను డాక్టరేట్లు సంపాదించుకున్న వారితో నిండి ఉన్న ఆ గదిలో నేను మాత్రమే వాళ్ళ కోవకి చెందని వాణ్ణి అయినప్పటికీ షేర్ల బజార్లోనూ ఇతర పెట్టుబడుల్లోనూ ఎంతో లాభం పొందేందుకు ఆ క్లాసులు నాకు బాగా తోడ్పడ్డాయి అన్ని రకాల కాలేజీల్లోనూ ఆర్థిక ప్రణాళికల గురించి సాంప్రదాయక పెట్టుబడుల కొనుగోలు గురించి నేర్పుతారు ప్రారంభించడానికి అవి అద్భుతమైన చోట్లు నేను ఎప్పుడూ కొత్త సూత్రాన్ని వెతుకుతుంటాను అందుకే చాలామంది తమ జీవితాంతం పనిచేసి సంపాదించేదానికన్నా ఎక్కువ నేను ఎప్పుడూ ఒక్కరోజులోనే సంపాదించగలుగుతూ ఉంటాను ఇంకో విషయం చెప్పాలి వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో మీకు ఎంత తెలుసు అనేది లెక్కలోకి రాదు ఎందుకంటే మీకు తెలిసినది పాతబడిపోయిన సమాచారం మీరు ఎంత త్వరగా నేర్చుకోగలరనేది ముఖ్యం ఆ నేర్పు అమూల్యమైనది డాగ్ తయారు చేయడానికి కొత్త సూత్రాలని పద్ధతులని కనిపెట్టే నేర్పుకి విలువ కట్టలేం డబ్బు కోసం కష్టపడి పనిచేయటం అనేది పాత సూత్రం అది మనిషి గుహల్లో నివసించినప్పటి సూత్రం నెంబర్ ఫైవ్ మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి మనకి మనమే క్రమశిక్షణ విధించుకోవటంలో బలం ఉంటుంది మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోలేకపోతే ధనవంతులు అవ్వటానికి ప్రయత్నించకండి ముందుగా ఏ నౌకాదళంలోనో మత సంస్థలోనో చేరి ఆ విద్య నేర్చుకోవటం మంచిది పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించి ఆ తరువాత దాన్ని పోగొట్టుకోవటంలో అర్థం లేదు ఈ క్రమశిక్షణ లేకపోవటం వల్లే చాలామంది లాటరీలో లక్షలు సంపాదించిన వెంటనే దివాలా తీస్తూ ఉంటారు క్రమశిక్షణ లోప లేకపోవటం వల్లే జీతం పెరగగానే చాలామంది వెంటనే వెళ్ళి కొత్త కారు కొనటమో ఖరీదైన విహారయాత్రకు వెళ్ళటమో చేస్తారు ఈ పది మెట్లలో ఏది ఎక్కువ ముఖ్యమనేది చెప్పటం కష్టమే కానీ అన్నింటిలోకి దీన్ని అలవర్చుకోవటం చాలా కష్టం ముఖ్యంగా మీ స్వభావంలో అది ఒక భాగం కాకపోయినట్టయితే దీని మీద పట్టు సాధించడం చాలా కష్టం క్రమశిక్షణ కలిగి ఉండకపోవటం అనేది మనుషులని పేద మధ్యవర్గం ధనిక వర్గం అనే మూడు రకాలుగా విభజిస్తుందని అనటానికి కూడా నేను జంకను టూకీగా చెప్పాలంటే ఆత్మగౌరవం కొరబడిన వారు ఆర్థిక ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే ఓర్పు తక్కువగా ఉన్నవారు ఎన్నటికీ మళ్ళీ చెబుతున్నాను ఎన్నటికీ ధనవంతులు కాలేరు నేను ముందే చెప్పినట్టు నా రిచ్ డాడ్ ప్రపంచం నిన్ను ఆటుపోట్లకి గురి చేస్తుంది అని ఎప్పుడో నేర్పించాడు ప్రపంచం అలా ప్రవర్తించడానికి కారణం లోకం నిండా గూండాలు ఉండటం వల్ల కాదు అలా ఆటుపోట్లకు గురయ్యే వారికి తమని తాము అదుపులో పెట్టుకునే క్రమశిక్షణ ఉండదు మనోబలం లేని వాళ్ళు క్రమశిక్షణ పాటించే వారికి బలి అవుతారు వృత్తి వ్యాపారాలు నేర్పించేటప్పుడు నా క్లాసులోని విద్యార్థులకి నేను ఎప్పుడూ ఒకటే విషయం చెబుతూ ఉంటాను మీరు తయారు చేసే వస్తువు మీద మీరు అందించే సేవల మీద యంత్రాల మీద దృష్టిని కేంద్రీకరించండి అభివృద్ధి చెందుతున్న వ్యవహార దక్షతల మీద మీ దృష్టిని నిలపండి మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవటానికి మూడు రకాల వ్యవహార దక్షత అవసరమవుతుంది నెంబర్ వన్ క్యాష్ ఫ్లోని నిర్వహించటం నెంబర్ టూ మనుషులతో లేదా జనంతో వ్యవహరించటం నెంబర్ త్రీ మీ వ్యక్తిగత సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం ఈ మూడు దక్షతలన్నీ సాధించటం కేవలం వ్యాపారస్తులకే కాదు ఎవరికైనా అవసరమే అంటాను మీరు ఒక వ్యక్తిగా జీవించడానికి కానీ కుటుంబంలో ఒకరుగా ఉండటానికి కానీ వ్యాపారస్తుడిగానో ఒక ధార్మిక సంస్థ ఒక నగరం లేక దేశంలోనో ఉండటానికి కూడా ఈ మూడు ఎంతో అవసరం క్రమశిక్షణ చక్కగా పాటించినట్టయితే ఈ మూడు కూడా మెరుగవుతాయి మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే మాటల్ని నేను తేలిగ్గా తీసుకోను మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే మాటలు మొట్టమొదట వినిపించినది జార్జ్ క్లాసెన్ రాసిన ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్ అనే పుస్తకంలో ఆ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడిపోయింది కానీ ఎంతో మంది ఆ మహత్తరమైన వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు కానీ ఆ సలహాని మాత్రం ఎవరూ పాటించరు నేను ముందు చెప్పినట్టు ఆర్థిక అక్షరాస్యత వల్ల అంకెలను చదవగలగటం వీలవుతుంది అంకెలు అసలు కథని చెబుతాయి ఒక వ్యక్తి రాబడి లెక్కల్ని ఖర్చుల పద్దుని చూసి మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే మాటల్ని వల్లించే వాళ్ళు వాళ్ళు చెప్పేది చేస్తున్నారా లేదా అనేది వెంటనే చేయగలను ఒక చిత్రం వెయ్యి మాటలు పెట్టు అందుకని తమ కోసం ముందుగా డబ్బు ఖర్చు చేసేవారి ఆర్థిక పరిస్థితిని అలా చెయ్యని వాళ్ళ ఆర్థిక పరిస్థితితో మళ్ళీ ఒకసారి పోల్చి చూద్దాం తమ కోసం ముందుగా డబ్బు ఖర్చు పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటారు ఇది క్యాష్ ఫ్లోని అర్థం చేసుకోవడానికి సంబంధించిన విషయం అసలు కథని అదే చెబుతుంది చాలామంది అంకెలను మాత్రం చూసి దాని వెనుకనున్న కథని చూడలేకపోతారు మీరు నిజంగా క్యాష్ ఫ్లోకి ఉన్న శక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే ఒక్కసారి క్యాష్ ఫ్లోకి ఇచ్చిన షీట్ని గత వీడియోలో పెట్టడం జరిగింది అక్కడ చూడండి తొంభై శాతం మంది జీవితాంతం కష్టపడి పనిచేసాక కూడా సోషల్ సెక్యూరిటీ లాంటి ప్రభుత్వ సహాయానికి ఎందుకు ఎదురు చూస్తారా అనేది కూడా మీకు అర్థమవుతుంది మీకు అది తెలుస్తుందా పైచ తన కోసం ముందుగా ఖర్చు పెట్టుకునే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతి నెల తమ ఖర్చుల కోసం డబ్బు తీసిపెట్టుకునే ముందు కొంత డబ్బు తమ ఆస్తుల పట్టీలో వెనకేస్తారు క్లాస్ రాసిన పుస్తకాన్ని కొన్ని లక్షల మంది చదివారు మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే వాక్యంలోని వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు అయినప్పటికీ వాళ్ళు అందరికన్నా ఆకరణ తమ కోసం డబ్బు ఖర్చు పెడతారు అవును మీరందరూ బుద్ధిగా నిజాయితీగా మీ బిల్లులన్నీ చెల్లించే కోవకు చెందినవారు అందుకే నా మాటలు విని కేకలు పెడుతున్నారు బాధ్యతగా తమ బిల్లుల్ని నిర్ణీత సమయంలో చెల్లించే మీ అందరి గొంతులు నాకు వినిపిస్తున్నాయి నేను మిమ్మల్ని బిల్లులు చెల్లించకుండా బాధ్యతారహితంగా ఉండమనటం లేదు నేను పుస్తకంలో రాసిన మాట మీరు మీకు ముందుగా డబ్బు చెల్లించుకోండి అని అంటున్నాను అంతే అటువంటి పద్ధతికి పైన ఉన్న పిక్చర్ సరైనది దీని తరువాత ఉన్న చిత్రం కాదు నాకు నా భార్యకి జమా ఖర్చులు లెక్కలు రాసేవాళ్ళు అకౌంటెంట్లు బ్యాంకు నిర్వాహకులు ఉన్నారు మీరు మీకు ముందుగా డబ్బు చెల్లించుకోండి అని ఈ పద్ధతిని అర్థం చేసుకోవటం వాళ్ళకి పెద్ద సమస్యగా అనిపిస్తుంది దానికి కారణం ఏమిటంటే ఈ ఆర్థిక నిపుణులు జనం చేసే పనే చేస్తారు అంటే తమకి తాము ఆకరణ డబ్బు చెల్లించుకుంటారు మిగతా అందరికీ ముందు డబ్బులు చెల్లిస్తారు కారణం ఏమైనప్పటికీ నా జీవితంలో కొన్ని నెలల పాటు రాబడి నేను చెల్లించవలసిన బిల్లుల కన్నా తక్కువ ఉంటూ వచ్చింది అయినప్పటికీ నా ఖర్చులకి అవసరమయ్యే డబ్బును నేను విడిగా తీసి పెట్టుకున్నాను నా అకౌంటెంట్లు జమా ఖర్చులు లెక్కలు చూసే వాళ్ళు భయపడిపోయి కేకలు పెట్టారు వాళ్ళుని వెంట పడతారు ఐఆర్ఎస్ ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్ మిమ్మల్ని జైల్లో పెడుతుంది మీరు గడువులోగా అప్పులు తీరుస్తారన్న నమ్మకం బొమ్మ అవుతుంది మీ ఇంటికి కరెంటు సరఫరా వాళ్ళు నిలిపివేస్తారు అన్నారు అయినప్పటికీ నేను నా ఖర్చుల కోసం డబ్బు తీసి పెట్టుకున్నాను ఎందుకు అని మీరు అడగవచ్చు ఎందుకంటే బ్యాబిలోని భాగ్యవంతుడి కథ సారాంశం అదే మరి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవటం మనోధైర్యం కలిగి ఉండటం ఇంకా వివరంగా చెప్పాలంటే సాహసం మొదటి నెలలో నా రిచ్ డాడ్ నేర్పిన పాఠం ప్రకారం చాలామంది లోకం వాళ్ళని ఇటు తోస్తే అటు పోతారనేది నేర్చుకున్నారు ఎవరో ఒక అప్పులవాడు మీకు ఫోన్ చేసి డబ్బు కడతావా లేవకా అని అంటాడు అప్పుడు మీరు వాడికి డబ్బు కట్టేసి మీ కోసం ఏమీ దాచుకోలేక ఖాళీ చేతుల్లో ఉండిపోతారు దుకాణంలో సేల్స్ మ్యాన్ పర్వాలేదు దాన్ని మీ ఛార్జ్ కార్డులో రాసేయండి అంటాడు మీ స్థిరాస్తి వ్యవహారాలు చూసే ఏజెంట్ కానివ్వండి మీ ఇంటి మీద ప్రభుత్వం పన్ను మినహాయింపుకి అనుమతిస్తుంది అంటాడు నిజానికి ఈ పుస్తకం ఈ విషయాలన్నింటినీ చర్చిస్తుంది వీటికి ఎదురీదే ధైర్యం సంపాదించుకుని ధనవంతులు అవ్వటం ఎలాగో చెప్తుంది మీరు బలహీనలు కాకపోవచ్చు కానీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి చాలామంది నీరు కారిపోతారు నేను మిమ్మల్ని బాధ్యత రహితంగా ప్రవర్తించమంటం లేదు నాకు నా క్రెడిట్ కార్డు మీద ఎక్కువ అప్పు లేకపోవటానికి అనవసరంగా విశాల వస్తువులను కొనటం కోసం చేయవలసిన వచ్చిన అప్పు లేకపోవటానికి కారణం నా కోసం నేను అందరికన్నా ముందుగా ఖర్చు చేయాలనుకోవటమే నేను నా ఆదాయాన్ని తగ్గించుకోవటానికి కారణం దాన్ని ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టడం నాకు ఇష్టం లేక